నేను 80వ దశకంలో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో అనుకుంటా, మా సంతపేటలోని తూకుమానమెట్లో ఆర్ముగం అనుకో అనే కంపెనీ రాత్రికి రాత్రి అదిరిపోయే వ్యాపార ప్రణాళికతో వెలిసింది. వాళ్ళు ఇలా ప్రకటించారు, ఇందు మూలంగా అందరికీ తెలియజేయడం ఏమనగా, మీరు కానీ మా దగ్గరకు వచ్చి మా వస్తు పట్టికలో కనబడ్డ వస్తువును కనబడినట్టు ఆత్రంగా 3వ వంతు ధర పెట్టి టిక్కు పెట్టుకుంటే మీకు ఆ వస్తువు 2 నెలల్లో పువ్వుల్లో పెట్టి అప్పచెప్పబడును అని చెప్పి వాళ్ళ ప్రకటన సారాంశం నాకైతే అర్థం కాల, నాకు లెక్కలు రావు కాబట్టి. మా నెల్లూరు వాళ్ళు లెక్కల్లో మహాఘటుకులు, లెక్కలు వేసేసి 3 రూపాయలు వడ్డీ గిట్టుబాటు అవుతుండే మనకి అనుకొని తర్వాత రోజు నుంచి అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ ముందు రోజు రాత్రి జంపగానే పరిచి పడుకున్నట్టు అందరూ పండుకొని పోయారు. ఎక్కడ మిగతా వాళ్ళు ఆ వస్తువులన్నీ దనుకుపోతారేమో అని. సమయం గడిచే కొద్దీ ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ గాదరా నాయన, తూకుమాన్ మెట్టకిరా అన్నట్టు ఒకటే తెరనాళ్ళ. కట్టేవాళ్ళు కట్టిపోతుంటే పట్టుకెళ్ళేవాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు. అప్పట్లో మా నెల్లూరు వాళ్ళకి పండగలు వస్తే ఇంట్లో ఉండే స్టీల్ సామాన్లను బయటకు తీసి విమ్మో లేక సబీనాతో దోమి వీధిలో వెళ్ళే వాళ్ళకి డిస్ప్లే పెట్టందే నిద్రపట్టేది కాదు. ఈ బలహీనతని మా ఆర్ముగం బాగా పట్టేశాడు. రాబోయే పండగ సీజన్కి 6 నెలలు ముందుగానే దేశంలో ఉండే స్టీల్ సామాన్లు తయారు చేసే ఫ్యాక్టరీలను అన్నింటినీ గంపగొత్తగా లీజుకి తీసేసుకొని 3 షిఫ్టుల్లో తయారు చేయించి నెల్లూరులో దించేసేసాడు. దానికి వాడు ఆ రోజుల్లోనే బీఐ బీడబ్ల్యూ వాడాడని నాకు అనుమానం. స్టీల్ సామాన్ల తర్వాత మా నెల్లూరు వాళ్ళకి ఆ రోజుల్లో వాళ్ళిళ్లలో ఎంత పెద్ద బీరువా ఉంటే అంత గొప్ప, ఏ బీరువా అయినా గాడ్రేజ్ బీరువానే మా వాళ్ళకి. స్టీల్ సామాన్ల తర్వాత మా వాళ్ళు ఎక్కువగా పట్టుకెళ్ళినవి ఈ బీరువాలు. ఆ తర్వాత ఎప్పుడు బొమ్మరాదు కానీ బహుభద్రంగా షట్టర్లతో సహా వచ్చే క్రౌన్ టీవీలు. ఎన్ని టీవీలో వాటికి 4 రెట్ల సంఖ్యలో యాంటెనాలు, మళ్ళీ బీఎస్ఏ సైకిళ్ళు. మీకు సందేహం రాలే 4 రెట్ల యాంటెనాలంటే ఏందబ్బా అని నాకు వచ్చింది. వెళ్ళి ఆరాధిస్తే ఒక ఆయన ఎవరికీ చెప్పను ఉట్టేయించుకొని ఈ మాట చెప్పాడు, మా ఆడమడిసి నువ్వు ఇంట్లో టీవీ అన్నా పెట్టకపోతే పెట్టకమైనావు, ఇంటి మీద యాంటెనా అన్నా పెట్టబ్బా, ఇంటికి వచ్చిన చుట్టాలకి మా టీవీ రిపేర్కి వెళ్ళిందని చెప్పుకొని బతికేస్తా అని ఒకటే సతాయిస్తూ ఉండదు అబ్బాయి అని. అలా ఉంటాయి మా నెల్లూరు వాళ్ళ వ్యవహారాలు. మా చుట్టుపక్కల వాళ్ళంతా డబ్బులు కట్టేశారు, కొంది ఇచ్చేశారు. మా ఇంట్లో మా దగ్గర అప్పుడు డబ్బులు ఆడట్లేదు. నేను ఏదో ఒకటి కొందామని రోజు అన్నం కూడా తినకుండా అలిగి అలిగి ఇక ఏమీ జరగదని నిస్పృహలోకి వెళ్ళిపోయా. మా దోస్తులేమో రంగురంగుల బీఎస్ఎస్ సైకిళ్ళు దొక్కేస్తున్నారు. కొన్న బీరువాలు ఏం పెట్టాలో తెలియక ఇంకా చెక్కు చెదరకుండా ఉంటాయని వాళ్ళ తరగతి పుస్తకాలను పెట్టుకుంటున్నారు. కొందరైతే ఇంట్లో టీవీ లేదని తెలిసిన పక్కన వాళ్ళు చూసేలా యాంటెనాలు తెగ అడ్జస్ట్ చేసేస్తున్నారు సిగ్నల్ అందట్లేదని చెప్పుకుంటూ. మా నెల్లూరులో అప్పుడు మా టీవీ సిగ్నల్ అందట్లేదని చెప్పుకోవడం ఓ పెద్ద ఫ్యాషను, అంతర్లీనంగా మా ఇంట్లో టీవీ ఉందని అందరికీ తెలిసేటట్టు. ఇక లాభం లేదని నేను సరాసరి రామలింగాపురంలోని మా చిన్నక్క దగ్గరికి పోయా. మా ఆర్ముగం దగ్గర నువ్వన్నా కొని బాగుపడవే, నాకెట్టాగు బాగుపడే అదృష్టం లేదు అని. మా అక్క కోళ్ళని పెంచి పొట్టేళ్ళని పెంచి తెగ వెనకేసుకుందని నా నమ్మకం. నువ్వు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేలు పొడవునా రాసుకునే ఫేర్ అండ్ లవ్లీ 3 నెలలు మానేస్తే మీ ఇల్లంతా స్టీల్ సామాన్లతో నింపేయచ్చని సాయంత్రం దాకా ఉదరగొట్టి లాస్ట్ బస్సుకి ఆమెను బయలుదేరి తీసి నెల్లూరుకి తీసుకొచ్చా. మర్నాడు వెళ్ళి 4 స్టీల్ బిందెలు, 3 గంగాళాలు, ఓ 5 చిల్లులు గరిటికి మేము డబ్బులు కట్టేసి వచ్చాం. అప్పటికి కానీ నాకు కడుపు ఉబ్బరం తగ్గల. మా అక్క వెళ్ళిపోయాక నేను గోడ మీద బొగ్గుతో గీతలు గీయడం మొదలుపెట్టా. ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయో మా అక్క ఖజానా మా ఇంటికి రావడానికి అని. రోజులు గడవడం నాకు చాలా కష్టంగా ఉంది. మా చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళ సామాన్లు తెచ్చుకోవడంలో నేను ఇథోతిక సహాయం చేస్తూ గడిపేస్తున్నా, కానీ నాకు ముళ్ళ మీద కూర్చున్నట్టే ఉంది. అప్పటికి 50 రోజులయ్యాయి మా అక్క డబ్బులు కట్టి. మా ఆరుముగం వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు మాదిరి వర్ధిల్లుతూనే ఉంది. మా జిల్లానే కాదు పక్క జిల్లాల నుండి కూడా తాకిడి ఎక్కువైంది. మా ఆరుముగానికి దేశం అంతా శాఖలున్నాయి. అసలు వ్యాపారంలో అంబానీ అంతటోడని గట్టిగా నమ్మేస్తున్నారు మా జనాలు. ఆ రోజే మా పక్కింటి ఈశ్వరక్క వాళ్ళ బీరువా డెలివరీ డేటు. వెళ్ళి తెచ్చుకుందాను రాక అంటే ఈరోజు మంచి రోజు కాదురా, బీరువా మన ఇంటి లక్ష్మిరా అనే ఆవిడ వద్దనింది. మనం వినం కదా, కుదరదంటే కుదరదు, వెళ్ళి తెచ్చుకోవాల్సిందే అని పట్టుబట్టి వెళ్ళి తెచ్చేసుకున్నాం.
తెల్లారి ఉదయాన్నే మా ఆరుముగం అనుకో కంపెనీ ముందు ఇసగేస్తే రాలన్నట్టు జనం. అబ్బా, మా నెల్లూరు జనాభా మనకి తెలియకుండానే ఇంత పెరిగిపోయిందా అనేలా. ఏంద్రే నాయన అని వెళ్ళి చూడగా ఖాళీ ఆఫీస్ కనిపించింది. అక్కడ గుమిగూడని జనాలకి ఆవేశం పెరిగింది. ఆ ఆవేశంలో ఆ ఆరుముగం అనుకో ఆఫీస్కి ఎదురుగా ఉండే మా మునికుమారి వాళ్ళ నాన్నగారైన కృష్ణయ్య గారు ఓ పోలీస్ కానిస్టేబుల్ అని గుర్తొచ్చి జనాలు ఆయన ఇంటి మీద పడ్డారు. మీరు మా సామాన్లకి జవాబుదారీగా ఎందుకుండలేదు అని. అంత ఆవేశంలో కూడా మా నెల్లూరు వాళ్ళు లెక్కేసేశారు, ఎంత లేదన్నా ఓ కోటి పట్టుకెళ్ళి ఉంటాడు ఆరుముగం అని. 10 రోజుల తర్వాత రామలింగాపురం నుండి వచ్చిన మా అక్కకి నేను 2 రోజులు దొరకకుండా తప్పించుకు తిరిగా. 3వ రోజు కోపంగా నన్ను పట్టుకున్న మా అక్కకు ఎర్లీ బర్డ్ క్యాచెస్ వామ్ అని చెప్పా. మా అక్కకు అర్థం కాలేదు. తెలుగులో ఏడవరా అని ఒకటి బీకింది. చెంపదొడుక్కుంటూ కోపంగా చెప్పా, మా ఈశ్వరక్క అదృష్టాన్ని గాజేసేవాడు, నీ దురదృష్టాన్ని బాగు చేసేవాడు, ఈ లోకంలోనే పొట్టలేదు అని. ఆ విధంగా మా అక్కని, నన్ను, నాతో పాటు చాలామంది నెల్లూరు జనాల్ని తెల్లముగం వేయించిన ఆరుముగం ఆ తర్వాత మీ ఊర్లలో కూడా తెల్ల రంగులు వేసే ఉంటాడు ఖచ్చితంగా, బహుశా ఇంకో స్కీమ్ పేరుతో. మనలోని దురాశే ఆరుముగాలకి పెట్టుబడి మరి.